తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హై హైకమాండ్ నమ్మకం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది ఇటీవలి కాలంలో ఆయన మాట ఒకటి చెల్లటం లేదు టీపీసీసీ చీఫ్ గా తన అనుచరుడు ఏ మాత్రం పలుకుబడి లేని మహేష్ కుమార్ గౌడ్ ను నియమింప చేసుకోవాలని ప్రయత్నించారు కానీ హైకమాండ్ చెక్ పెట్టింది కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇప్పుడు రాష్ట్రానికి కురియన్ కమిటీని పంపారు ఎనిమిది స్థానాల్లో ఓటమికి ఎవరు కారణమో కురియన్ తేల్చనున్నారు ఈ ఎనిమిది చోట్ల రేవంత్ పేరే ఓటమికి కారణంగా వినిపించబోతోంది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్కంఠ ప్రారంభమైంది బీజేపీతో ఎక్స్ట్రీమ్ టచ్ లోకి వెళ్తోన్న రేవంత్ కు షాక్ ఇవ్వడానికి హైకమాండ్ రెడీ అయ్యిందన్న ప్రచారం ఊపందుకుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ఫలితాలు సాధించలేదని ఓ ప్రత్యేక కమిటీని ఏఐసిసి విచారణకు హైదరాబాద్ పంపింది కురియన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ అందరితో సంప్రదింపులు జరుపుతోంది ముఖ్యంగా ఓడిపోయిన అభ్యర్థుల నుంచి వివరాలు సేకరిస్తోంది ఈ క్రమంలో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ వాళ్లే వెన్నుపోటు పడిచారని అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదని బీజేపీకి డిపాజిట్ దక్కని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మెజారిటీలు వచ్చాయని చెప్పారు నివేదికలు కూడా అందించారు పైకి కనిపించకపోయినప్పటికీ అందరూ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు సికింద్రాబాద్లో ఓడిపోయిన దానన్ నాగేందర్ మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి మెదక్లో నీలం మధు చేవెళ్లలో రంజిత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ ఇప్పించారు అలాగే కరీంనగర్లో పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ సీటులో పోటీ చేసిన మహ్మద్ వలీయుల్లా సమీర్ అభ్యర్థిత్వాలు చివరి నిమిషం వరకు ఖరారు కాలేదు ఓడిపోయిన తొమ్మిది సీట్లలో గా రేవంత్ బాధ్యత తీసుకోవాల్సింది సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజ్గిరి మహబూబ్నగర్ మెదక్ సీట్లలో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోనే రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగలుంది అక్కడ గెలవడాన్ని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తనపై కుట్ర చేస్తున్నారని పాలమూరు బిడ్డకు అండగా ఉండాలని ఓటర్లను కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు స్వల్ప మెజారిటీతో అయినా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి మెజారిటీ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్కు మళ్లిందని అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు కూడా తగ్గాయి ఇక మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు అక్కడ మూడు లక్షల తేడాతో బీజేపీ గెలిచింది మెదక్లో సికింద్రాబాద్లో పట్టుబట్టి ఫిరాయింపు అభ్యర్థులకు టికెట్లు ఇప్పించారు ఇద్దరూ గెలవలేకపోయారు మొత్తంగా ఓటమి చెందిన నియోజకవర్గాల బాధ్యతలన్నీ రేవంతే చూస్తున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో అవసరానికి మించి సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది ప్రభుత్వ పనుల మీద అంటూ ఆయన తరచూ కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అమిత్ షాపై పెట్టిన కేసును హఠాత్తుగా ఉపసంహరించుకున్నారు గవర్నర్ రెండేళ్లుగా పెండింగ్ లో పెట్టిన బిల్లులను ఆమోదించేశారు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ లో తక్కువగా ఉంటున్నారు ఇటీవల హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ ను కలిశారు మంత్రివర్గ విస్తరణ కోసమని చెప్పారు కానీ అసల టాపిక్ లేదు వరుసగా జరుగుతున్న పరిణామాలు సంబంధం లేకపోయినా ఏదో ఉందన్న అభిప్రాయం కలిగేలా చోటు చేసుకుంటున్నాయి వరుసగా జరుగుతున్న పరిణామాలకు ఏమైనా లింక్ ఉందా అన్న సందేహాలకు కారణమవుతోంది నిజానికి పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి బీజేపీని చాలా చికాకు పెట్టారు రాజ్యాంగాన్ని రద్దు చేయబోతున్నారని అందుకే నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారని వాదించారు రేవంత్ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది బీజేపీ పెద్దలు ఎంతగా భయపడ్డారంటే ఇలా ప్రచారం చేసినందుకు వెంటనే కాంగ్రెస్ సోషల్ మీడియాపై కేసులు పెట్టేసి ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఓ దశలో రేవంత్ను టార్గెట్ చేశారని చెప్పుకున్నారు తర్వాత ప్రచారంలో మోదీ అమిత్ షా వంటి వారు రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రమాణాలు వచ్చింది కానీ తర్వాత సీఎన్ మారుతోంది మారుతున్న రాజకీయం కారణంగా మంత్రివర్గ విస్తరణకు పార్టీ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు టీపీసీసీ చీఫ్గా తన అనుచరుణ్ణి నియమించడానికి కూడా అంగీకరించలేదు ఫలితంగా ఆ నియామకాలు పెండింగ్లో పడ్డాయి రేవంత్ ఇచ్చిన పేర్లను కేబినెట్లో చేర్చడానికి హైకమాండ్ నిరాకరించింది ఇతర సీనియర్లు కూడా కొంతమందిని ప్రతిపాదించారని ఏకాభిప్రాయం రావాలని తిప్పి పంపించారు ఇప్పుడు ఓటమికి కారణాలను తేల్చాలని కురియన్ కమిటీని పంపారు ఆ కమిటీ రేవంత్కు మైనస్గా ఉండే విషయాలతో ప్రచారం ఊపందుకుంది ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీజేపీ మద్దతు అవసరమన్న భావనలో ఉన్న రేవంత్ బీజేపీతో కాంగ్రెస్ హైకమాండ్ అనుమానించేంత దగ్గరగా ఉంటున్నారు ఇది ఆయనకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుంది